బ్యాక్ టు కార్పొరేటర్ గ్రాఫ్. లోకల్ కాకుండా సీటు దక్కించుకున్నారు కార్పొరేటర్. మరి పనుల్లో ఇదే సత్తా చాడుతున్నారా లేక సీట్ అయితే దొరికేసింది గెలవటమూ అయ్యింది? ఐదేళ్లు బిందాస్, మనమేంటో మన బిజినెస్ ఏంటో, నెరేడ్మిట్ కార్పొరేటర్ పై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? పల్లె పట్నం కలగలిసిన ఈ డివిజన్లో సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చింది? ఇది అసలు నగరమా నరకమా అన్న దారుణమైన పరిస్థితులు ఎందుకని? డివిజన్ డెవలప్మెంట్ పై కార్పొరేటర్ ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. గతంలో డిఫెన్స్ కాలనీ డివిజన్ గా పేరు. సగం ఆల్వాల్ సర్కిల్, మరికొంత ఏప్రాల్ డివిజన్ లోని కాలనీలను కలుపుకుని కొత్తగా ఏర్పడింది నేరేడ్మెట్ డివిజన్. ఏప్రాల్లో పల్లె వాతావరణం, నేరేడ్మెట్లో సిటీ కల్చర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా అల్లనేరేడు చెట్లు ఎక్కువగా ఉండటంతో దీనికి నేరేడ్మెట్ అని పేరొచ్చినట్టు చెబుతారు స్థానికులు. నూట 136వ డివిజన్ గా ఉన్న నేరేడ్మెట్లో మొత్తం జనాభా 70,000 ఉండగా 53,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,363 మంది పురుషులు కాగా 25,684 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2016 బల్దియా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రసన్నపై 7,137 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కటికనేని శ్రీదేవి. శ్రీదేవి స్వస్థలం కృష్ణాజిల్లా నూజివీడు. జీకే డెవలపర్స్ పేరిట భర్త హనుమంతరావుకు వ్యాపారాలు ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం సైనిక్పురి వచ్చి ఇక్కడే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ కొన్ని ప్రాంతాలలో సెటిలర్స్కి సైతం టికెట్లు కేటాయించారు. అందులో భాగంగా శ్రీదేవి ఇక్కడ సీటు సాధించి విజయం చేజిక్కించుకున్నారు. నేరేడ్మెట్ డివిజన్లో మెయిన్ రోడ్లు గందరగోళంగా ఉంటాయి. కాలనీల్లో డ్రైనేజీలు లేకపోవటం, బస్తీల్లో కనీస వస్తువుల కొరత, మంచినీటి సమస్య, పేదలకు స్థిర నివాసం లేకపోవటం, గుడిసెలు వేసుకున్న వాళ్లకు పట్టాలు ఇవ్వకపోవటం, రోడ్ల మీదే చెత్తా చెదారం, రైల్వే గేట్లు, దోమలు, పందుల స్వైర విహారం, ఫుట్పాత్ల ఆక్రమణ, ఇష్టానుసారంగా కరెంటు వైర్ల బిగింపు, ఆర్కేపురం యాప్రాల్ చెరువుల కబ్జా, రాత్రిళ్లు ఏవోసీ రోడ్ల మూసివేత వంటి సమస్యలు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇక్కడ ఎన్నికల టైంలో ఎన్నో హామీలిచ్చారు శ్రీదేవి. ముఖ్యంగా రామకృష్ణాపురం చెరువు డెవలప్మెంట్, యాప్రాల్ నాగిరెడ్డి చెరువు సుందరీకరణ, డివిజన్ ప్రజల మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని చెప్పుకొచ్చారు. వీటిలో అమలుకు నోచుకున్నవి అరకొరే. ఆర్కేపురం చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. మేనిఫెస్టోలో మా ఆర్కేపురం చెరువు గురించి పెట్టామండి. అది ఆల్మోస్ట్ మన రీసెంట్గా రిజర్వాయర్స్ ఓపెనింగ్ గురించి మన కేటీఆర్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇక్కడికి విచ్చేశారు. అప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇంత టైం అని నేను చెప్పలేదే, కనీసం నా పీరియడ్లో నేను అది తప్పకుండా అది ఒక బ్యూటిఫికేషన్. ఆర్కేపురం చెరువు ఇలా ఫ్లైఓవర్ నుంచి వస్తుంటే మనం ఎట్లయితే ట్యాంక్ బండ్ నుంచి చూస్తాము హుసేన్ సాగర్ అదంతా, ఆ రీతిలో కాకపోయినా దానికి తగ్గట్టు మేము చేయాలని చెప్పి మా ఆలోచన. మా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ముఖ్యంగా అది చేయటం మూలన ఏంటంటే చాలా కాలనీస్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఓపెన్ అలా కూడా ఉంది. బస్తీల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. నేరేడ్మెట్ చౌరస్తాకు దగ్గరలో ఉన్న వడ్డెర బస్తీ సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇక్కడ మొత్తం 173 కుటుంబాలు, 500 మంది వరకు బతుకుతున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బస్తీవాసుల డిమాండ్గా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులొచ్చి హామీలివ్వటం, తర్వాత మర్చిపోవటం షరా మామూలే అవుతోంది. అంతే తప్ప మరేం లేదని అంటున్నారు. అసలు కార్పొరేటర్ ఎవరో తెలిస్తే కదా తాము బాధలు చెప్పుకోవటం, తీర్చమని కోరటమని వాపోతున్నారు ఇక్కడి వారు. కార్పొరేటర్ మాకు తెలుస్తేనే కదా సార్, మాకు తెలిస్తే మేము పోయి అందరం ఇట్లా మీకే చెప్తున్నాం, మేము కూడా అక్కడ సలహా ఇచ్చుకుంటుంటాం కదా, మాకు ఇట్లా వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అని ఎన్నో సార్లు ఇచ్చి వచ్చినాం కదా సార్. మేము తిరిగే మేము లేడీస్ అందరం కలిసి మా మేము పోయి మాట్లాడుకున్నాం కూడా ఇంతవరకు ఎవరూ కదలలేదు. ఇంతవరకు వచ్చి చూసింది కూడా లేదు ప్రాబ్లాన్ని. రెక్కలు ఇరుగుతున్నాయి, చేయలు ఇరుగుతున్నాయి, ఎవడు బతికడు లేరు. 4 పైసలు ఇయ్యా, మాకు 20 కదాలి, మాకు 10 కదాలి, మేము వేసుకోవడం ఆయనంటే ఇస్తాం అమ్మా, వస్తాం ఇస్తాం వస్తాం. ఓట్లు అప్పుడే వస్తారు, ఓట్లు ఏమంటారు, బూట రోడ్డు అద్దాం కానీ బూట అద్దుకొని అవతల పోతున్నాయి. ఇలా ఆపదం ఏమి లేదు నాయన, ఇక ఇంతే వచ్చి 35 ఏళ్ళు మేము వచ్చి
మాకు పిల్లలకు పిల్లలయ్యరు పోతనే నీళ్ళు వస్తనే లేకుంటే నీళ్ళు సుత్తు వస్తనే లేవు పోతే అమ్మ మీకు ఎన్ని రోజులకు ఒక టగర్ కావాలమంటే మాకు నాలుగు రోజులకు ఒకసారి కావాలి సార్ అని అంటే మీకు నాలుగు రోజులు సార్ ఎందుకు పంపిస్తాం అమ్మ ఎన్ని రోజులకు ఒకసారి ఒక పది రోజులకు ఒకసారి పంపిస్తాం ఇల్లు కట్టిస్తానని కొంతమంది అంటారు సార్ ఎవరిని అడుగుతానికి చూస్తా మాకు ఆకాశం లేకుండా అయిపోతుంది ఇప్పుడు మరి కేసీఆర్ అన్న మాకు ఇప్పుడు సాయం చేస్తారా చేయడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటివరకు తమకు కరెంటు సౌకర్యం లేదని తాగునీటి సౌకర్యం అంతకన్నా లేదని తామెన్నో కష్టాలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు కొందరు వ్యాపారులు తమను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎవరెన్ని చేసినా తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటున్నారు స్థానిక మహిళలు ఇల్లు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు కానీ మేము వెళ్ళిపోతలేం వాళ్ళు ఎంత వచ్చినా కానీ మేము ఇజ్జమాడి ఇక్కడనే ఉంటున్నాం పోతలేం మేము వీళ్ళు పోతలేరు అని మొన్న వచ్చి బెదిరించి రాగు అక్కడ 400 గదాల జాగాకు డిమాండ్ చేసి మలుపుకున్నారు సరే నానేసి పెట్టినాం పోయిన వాళ్ళు వాంగ ఉన్నోళ్ళం ఇక్కడనే ఉంటామని ఓటర్ కార్డు ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి పాన్ కార్డులతో సహా ఉన్నాయి కానీ మా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కానీ మాకు పక్క ఇల్లు అనేది ఫ్లాట్ మాత్రం పట్టలేదు పట్ట గవర్నమెంట్ ఏమని అడిగితే ఎవరు ఇవ్వట్లేదు వస్తున్నా చేస్తాం అది చేస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో చేస్తాం ఈ ఎలక్షన్లో చేస్తామని చెప్పడం తప్ప వేరే ఏం లేదండి నేరేడ్మెట్ డివిజన్ పరిధిలో ఉన్న డిఫెన్స్ కాలనీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ముందే వర్షం నీరు రోజుల కొద్దీ నిలిచిపోతోంది మున్సిపాలిటీ అధికారుల నుంచి కనీస చర్యలు కరవు దీన్ని బట్టి వీళ్ల పనితనమేంటో ఇట్టే తెలుసుకోవచ్చు ఇక కాలనీల్లో ఎక్కడి రోడ్లు అక్కడ తవ్వి వదిలేశారు వర్షాకాలం కావటంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి వాటికి ఎలాంటి మరమ్మతులు చేయకపోవటంతో ఈ దారులపై ఎప్పుడూ ఏవో ఒక యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది 2 మంత్స్ నుంచి ఇక్కడ వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయిపోతుంది డ్రైనేజ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సార్ ఇది సొసైటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు తర్వాత మున్సిపల్ కంప్లైంట్ చేస్తే ఏదో టెంపరీ లైన్ వేశారు ఈ టెంపరీ లైన్ వేసి ఆ మాన్యువల్స్ కట్టారు కొద్దిగా కట్టి వదిలేశారు ఇక్కడ రోడ్డు అంతా జామ్ అయిపోయింది తర్వాత ఈ రోడ్డు మీద మట్టి నేనే పోయించాను వెహికల్ పోవడానికి ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపల్ వీళ్ళంతా హైదరాబాద్ నగర పరిధిలోని ఆర్కేపురం చెరువు స్థానిక కాలనీ వాసులను తీవ్రంగా భయపెడుతోంది కొంతకాలంగా ఈ చెరువు నుంచి భయంకరమైన కంపు దీని ద్వారా భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయని వాపోతున్నారు ఇక్కడి వారు ఆల్వాల్ క్యాచ్మెంట్ పరిధిలోకి వచ్చే ఈ చెరువు వల్ల ఈ చుట్టుపక్కల 14 కాలనీల ప్రజలు అల్లాడిపోతున్నారు కాలనీల్లో ప్రస్తుతం వందలాది కుటుంబాల నివాసముంటున్నాయి వీరంతా ఈ చెరువు బాధితులుగా మారిన దుస్థితి ఈ రోడ్డు బాగలేదు మంచిగా చేయండి ఆ మోర్లు కూడా మంచిగా లేదు సగం వేసిర్రు మళ్ళీ అక్కడికి వేయలేదు నేరేడ్మెట్ నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ఈ ప్రాంతవాసులంతా బోరు నీటి మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు చెరువు కారణంగా ఈ నీరంతా కలుషితమైపోవటంతో బోరు నీళ్లు కూడా కలుషితంగా మారిపోతున్నాయి దీంతో నీటి ద్వారా విషం తీసుకుంటున్న పరిస్థితులు కార్పొరేటర్ అధికారులు పట్టించుకోకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు నీళ్ళ ప్రాబ్లం ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి మాకు నీళ్ళ ఇదే రెండు పెద్ద కరెంట్ అంటే ఉంది కరెంట్ ఏం లేదు ఈ రెండు ప్రాబ్లాలు ఎక్కువ ప్రస్తుతం ఈ మోరి కాలువలు చేసి నీళ్ళ సాల్వ్ చేస్తే అయిపోతుంది ఆ కార్పొరేటర్ రానరాదు ఇక్కడ వచ్చి చెకింగ్ రాదు అసలు ప్రాబ్లం వస్తలేదు చూస్తలేదు ఆమె నేరేడ్మెట్ పరిధిలో పేరుకుపోతున్న చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని సాయినాథపురం వెంకటేశ్వర నగర్ కాలనీ సమతానగర్ కాలనీల్లోని రోడ్ల పక్కనే చెత్త పేరుకుపోవటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు అంతేకాదు కరెంటు తీగలకు తాకిన చెట్ల కొమ్మలను నరకటం వాటిని అక్కడే పడేయటం కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు రోడ్లపై పేరుకుపోతున్న చెత్త చెదారం కారణంగా రోగాలు ప్రబలే ప్రమాదముందని మండిపడుతున్నారు స్థానికులు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళకు ఒకసారి డ్రైనేజ్ నిండిందని మేము కంప్లైంట్ చేస్తే కనీసాన్ని ఒక 10 ఫోన్లు చేసినా వాళ్ళు రారండి నేను ఆల్రెడీ మున్సిపాలిటీ ఆఫీస్కి నేను వెళ్ళాను వెళ్ళి ఇక్కడ ఒక మేడం ఉంటుంది ఆ మేడానికి కలితే లేరు తర్వాత పంపిస్తాను అంటే నేను ప్రైవేట్ వాళ్ళకు ఓన్గా డబ్బులు ఇచ్చి మేము క్లీన్ చేయించుకుంటాను అండి జనమిలా సమస్యలను తట్టుకోలేక బోరుమంటుంటే కార్పొరేటర్ శ్రీదేవి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ప్రతిరోజు డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని అంటున్నారు ఇప్పటివరకు డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని చెబుతున్నారు మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గ్రేటర్ అధికరణం సహకారంతో ఎలాంటి సమస్యలు లేని డివిజన్గా మారుస్తామని హామీ ఇస్తున్నారు కార్పొరేటర్ శ్రీదేవి ఆ రోడ్స్ నైట్ మాకు గల్ఫ్ రోడ్ ఏఓసీ రోడ్ ఇదంతా మాకు మూసేస్తున్నారు సో దానివల్ల కూడా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు త్వరలోనే దీనికి ఒక పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పి మాకు డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చారు వాళ్ళు చెప్పిన ఆ డేట్కి అయితే పాపం ముయ్యట లేదు ఎప్పటికప్పుడు వాళ్ళు పొడిగిస్తూ వస్తున్నారు
సో అంటే నైట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా చూపిస్తుంటే ప్రిస్క్రిప్షన్ చూపించినా వాళ్ళు అలౌ చేస్తున్నారు. తిరునివాసం అంటే డబల్ బెడ్రూమ్స్ అండి, దాదాపు ఒక 20,000 అప్లికేషన్స్ వరకు అయితే వచ్చినాయి. బాలాజీ నగర్ అండ్ మన జవహర్ నగర్ దగ్గర కొద్దిగా ప్లేస్ ఉంది కదా, అది కూడా కొంత మాకు కేటాయిస్తే అట్లీస్ట్ కొంత దీనిలో కొంతమందికి మేము కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మేము రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. కార్పొరేటర్ శ్రీదేవి మాటలతో డివిజన్ ప్రజలు ఎంతమాత్రం ఏకీభవించడం లేదు. ప్రజల సమస్యల పరిష్కారం కన్నా కార్పొరేటర్ సొంత వ్యాపారాలకే ఎక్కువ టైం కేటాయిస్తుంటారని అంటున్నారు. ఎన్నికలప్పుడు కనిపించిన కార్పొరేటర్ ఇటువైపు తిరిగి చూడలేదని, శ్రీదేవి పనితీరు ఎంతమాత్రం సరిగ్గా లేదని తెగేసి చెప్తున్నారు.